హర్ష గారు, ఇదంతా ఏంటి దెబ్బలు ఉన్నాయి కత్తికాటులాగా? 1996 అక్టోబర్ 14th నాకు సెకండ్ బర్త్డే నాది. అంటే ఆ రకంగా నేను ఫీల్ అవుతాను, అది దేవుడు దయవల్లే రక్షింపబడ్డాను అని అనుకుంటాను. ఎందువల్లంటే ఆ రోజు నా ఒక 7:30 అప్పుడు ప్రొబిషన్ టైం అండి, ఫ్రాంక్గా చెప్తాను ట్రూత్ కదా. ప్రొబిషన్ టైంలో ఎవరో కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు హైదరాబాద్ నుంచి, ఎవరితో పెళ్లి చూపులను వచ్చినప్పుడు వాళ్ళకి మందు కావాలని అంటే సరే అని చెప్పి నేను మా కాలేజీ హాస్టల్ దసరా వెకేషన్కి సెలవులు ఇచ్చారు. ఇస్తే అక్కడ కాలేజీ హాస్టల్ దగ్గరికి వెళ్ళి పైన కూర్చుని నేను ఆ ఏర్పాట్లు అందరినీ పంపించేశాను. పంపించిన తర్వాత అంతకుముందు 4 రోజుల నుంచి 5 కుర్రోళ్ళు వెనకాల తిరుగుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చాము, హైదరాబాద్లో ఒక జనరల్ సెక్రటరీ లెటర్ పట్టుకుని వచ్చారు. నేను అప్పుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్. లెటర్ పట్టుకుని వచ్చారు. ఏంటంటే లెటర్, వీళ్ళు స్కిల్ గేమ్స్ ఏదో పెట్టుకుంటారట రాజమండ్రిలో, సిఐతో మాట్లాడి కొద్ది పర్మిషన్ ఇప్పించండి అని చెప్పి. నేను అప్పుడు సిఐతో ఫోన్ చేసినప్పుడు సిఐ ముమ్మిడివరం బై ఎలక్షన్స్లో కొద్ది బిజీగా ఉన్నాడు రాజుగారు. కొద్దిగా సరే అని చెప్పి 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత నేను, వాళ్ళు రోజు వచ్చి పోతా ఉన్నారు. ఒకరోజు నేను, వాళ్ళు మా కారు ఉంది బై ఎలక్షన్కి వెళ్దామండి అని అడిగారు. నాకు ఎందుకు అప్పుడు వాళ్ళ కారు గమ్ముని ఎక్కివాడు కాదు నేను, ఎవరు తెలియని కారు. అట్లాగా 2-3 సార్లు నన్ను స్కూటర్తో ఒక్కడనే వెళ్ళివండి, నాకు స్కూటర్ ఉండేది, దాంతో అటాక్ చేస్తా స్కూటర్తో కారు గుద్దించి చాలా ప్రయత్నాలు చేశారట, మనకు తెలియదు అవన్నీ. ఒకరోజు నా హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మార్నింగ్ కాలేజీకి వచ్చినప్పుడు సార్ మాకు వచ్చి చాలా రోజులు అయిపోయింది, మా దగ్గర డబ్బులు అయిపోయినాయి అన్నారు. నేను డబ్బులు ఇవ్వమంటారా అని అడిగాను. కాదు సార్, ఎక్కడన్నా అకామిడేషన్ ఉంటే ఇప్పించండి సార్ అన్నారు. అంటే వాళ్ళకి తెలుసు, సరే మా కాలేజీ హాస్టల్ ఉంది, హాస్టల్కి రండి, అక్కడ సెలవులు ఉన్నాయి, అక్కడ మీరు 8 రోజులైనా ఉండొచ్చు, 10 రోజుల వరకు పిల్లలు వచ్చేంత వరకు రండి అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి, అది చీకటిగా ఉందండి ఆ ప్రాంతం అంతా, 7:30 వచ్చిన తర్వాత ఇలా నడుచుకుంటూ వస్తున్నాం. నా పక్కన ఒక పక్క అతను నడుస్తున్నాడు, ఇంకో పక్కన ఒక అతను నడుస్తున్నాడు, వెనకాల ఇద్దరు ఉన్నాడు, ఎదరు ఇంకోటి కొంచెం దూరంలో ఉన్నాడు. వాళ్ళు ముందే ప్రిపేర్డ్ ఈ 5 మెంబర్స్ ఎలా ఉండాలి ఏంటన్నది. వెళ్ళేటోడికి టక్మని ఒకడు పట్టుకుని మెడ కోసేస్తూ ఉన్నాడు. ఇది వాడు సాజిద్ అని చెప్పి, వాడు చాలా ఎక్స్పర్ట్ అంట. వాడు మెడ కోసినాడు, ఎవడు బతకలేదంట. ఇటేపు పెట్టి ఇటేపు నుంచి కోస్తున్నాడు, మనిషి అటేపు ఉన్నాడు, ఇలా పట్టుకుని పైకి పట్టుకుని కోస్తున్నాడు. కొట్టానండి, పడిపోయాడు. ఇది విడిపించుకోమన్నా. ఇలా విడిపించుకుంటేటికి ఎదరి నుంచి ఒకడు వచ్చి ఇక్కడ గుండెల్లో పొడిచాడండి, డైరెక్ట్ రిబ్స్లోకి వెళ్ళిపోయింది కత్తి. ఆడు తీసి ఇంకో పోటు పడేసేటికి కర్ర పట్టుకున్నాను, ఇంకోటి పట్టు పట్టుకున్నాను. వెనక నుంచి ఒకడు కిడ్నీస్ అటాక్. ఇలాగ వరుసగా 5 కస 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 పొడిచేస్తున్నారు. నేను తప్పించుకోండి విసురుతున్నాను, చేతులు గట్టిగా అరుస్తున్నాను. అంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు చీకటి తెలీదు. అప్పటికే వాళ్ళు అదంతా ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళు అక్కడికి వచ్చి అంతా ప్లాన్ చేసుకున్నారు. తెలియక మనం విసురుతున్నాను, మొత్తం మీద ఆఖరికి పడిపోయాను. నాకు అర్థమైంది మనం పడిపోవాలి, చనిపోయిన ట్యాక్ చేయాలన్నది నాకు అనిపించింది. వెంటనే పడిపోయాను, సృహలోనే ఉన్నాను. వాళ్ళ మాటలు వినబడుతున్నాయి, సాలే మరగయ్య అన్నారు హైదరాబాద్ వాడు, సాలే మరగయ్య అని. వాళ్ళు ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా అక్కడ పక్కన నుయ్యి ఉంది, ఆ తీసుకెళ్ళి పడేయాలి. ఇంత అటాక్ చేస్తామని తెలిసి తెలియకాళ్ళు పుట్టేసి కంగారులో గబగబ వెళ్ళిపోయి కారు ఎక్కేశారు. ఇదంతా కూడా 2 కుర్రోళ్ళు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండేటికి వాళ్ళు వెళ్ళిపోయారు, కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. అలాగనే కొడరోడు నా దగ్గరికి వచ్చాడు. అప్పటికే పేగులు బయటకు వచ్చినాయి, 28 కత్తిపోట్లు పేగులు బయటకు వచ్చినాయి. మొత్తం రక్తశక్తమైపోయి ఉన్నాను. రక్తశక్తమైపోయి ఉంటే వచ్చి కుర్రోడు రాగానే ఆటో పట్టాను. మనం ఆటోని తీసుకొచ్చారండి. అంత రక్తంతో ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి ఎవరు ధైర్యం చేయరు సాధారణంగా.
ఎవరు ధైర్యం చేయలేదు. అతి కష్టం మీద నేను ఆటోని పాకుతా పాకుతా ఎక్కాను. ఎక్కి గట్టిగా ఇది పట్టుకున్నాను, పేగుల్లో ఇలా పెట్టుకున్నాను. ఇక్కడి నుంచి బ్లడ్ ఎక్కువ వెళ్ళిపోతుంది పీక్ దగ్గర నుంచి. ఇది పట్టుకున్నాను, ఈ రెండు పట్టుకుని పోనేమన్నాను. ఎక్కడికి వెళ్ళమంటారు సార్ అన్నాను. స్వతంత్ర కానీ వద్దు, గవర్నమెంట్ హాస్పిటల్ పోను నేను. గవర్నమెంట్ హాస్పిటల్కి పోనేమంటే గవర్నమెంట్ హాస్పిటల్కి రూట్ తెలియదు అని నేను చెప్తాను పోనేనాను. ఎదర కుర్రాడు ఒకటి కూర్చున్నాడు, ఆ ఎంసీఏ చదువుతా ఉన్నాడు. నేను ఎవరికి అపకారం చేయలేదు, ఇంత నన్ను చేయించాల్సిన అవసరం ఎవరికీ లేదు, ఏంటిది అని చెప్పేసి తప్పకుండా నేను బతకాలి తండ్రి, నేను ఎట్టి పరిస్థితుల్లో బతకాలి, ఎవరు చేశారన్నది నేను తెలుసుకోవాలి, దయచేసి నన్ను కాపాడు, నాకు సెల్ఫ్ నాకు కాన్ఫిడెన్స్ ఇయ్యి, ఆత్మవిశ్వాసం అని ప్రేర్ చేసుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటోడికి ధైర్యం వచ్చిందండి. అక్కడికి వెళ్ళేటోడికి కొంచెం లెగిసి ఒక అడుగేసి పరిస్థితి వచ్చింది. స్ట్రెచ్చర్ అన్నాను, స్ట్రెచ్చర్ రాగానే స్ట్రెచ్చర్ మీద పడుకుండా పోయాను. ఇంకంతే, హాస్పిటల్కి వచ్చి హర్ష కుమార్ అనగానే ఫేమస్ కాబట్టి, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మరీ ఫేమస్, హర్ష కుమార్ అన్న అంటే ఇంత గగ్గోలు అయిపోయింది. ఇంకా నన్ను తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి ఇంకా సూపరింటెండెంట్ గారిని, డాక్టర్స్ని అందరు గబగబారు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నాకు బాగా గుర్తు, నా 8 వీక్ ఉంగరాలు పెట్టుకునేవాడిని అప్పుడు, సరదా మళ్ళీ పెట్టుకోలేదు నేను. అవన్నీ కూడా కట్ చేసి తీశారు ఉంగరాలని, మొత్తం ఇవన్నీ కూడా అన్నీ ఎక్కడ కడితే చాలా పోట్లండి. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన సర్జన్, ఆయన ఈ లోపల బ్లడ్ కావాలన్నారు. ఈ విషయం బయటకు వెళ్ళేటోడికి బ్లడ్ కావాలనేటోడికి ఎంతోమంది వచ్చేసారు బ్లడ్ ఇవ్వడానికి, ఇంక్లూడింగ్ జక్కంపూడి రామోహన్ రావు కూడా వచ్చి బ్లడ్ ఇచ్చాడు నాకు పాపం. అట్లాగే హేమలత అని చెప్పి మా క్లాస్మేట్ ఒక అమ్మాయి, నాకు తెలియదు అమ్మాయి కూడా ఇచ్చిందంట మనకు తెలిసింది. ఇలాగ చాలామంది నాకు బ్లడ్ వందల కొలది బ్లడ్ ఇచ్చారు. అదైన తర్వాత అక్కడి నుంచి ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే పేగులు తగ్గిపోయినాయి కదండి, ఇంటర్నల్ బ్లీడింగ్ ఆగట్లేదు కాబట్టి షిఫ్ట్ చేయాలని చెప్పి అక్కడి నుంచి స్వతంత్రకి షిఫ్ట్ చేశారు. ఇంకా అక్కడ డాక్టర్ గన్ని భాస్కర్ గారు ఒక సొంత బ్రదర్ కన్నా ఎక్కువ చూశారు. అప్పుడు దాని తర్వాత బతుకుతానని అనుకోలేదు. మళ్ళీ 2వ రోజున మళ్ళీ సీరియస్ అయిపోయింది, మళ్ళీ సెప్టిసీమియా వచ్చేసింది. ఏంటంటే అన్నీ కూడా విషపు కత్తులతో చేశారు, విషపు కత్తులతో అనేటప్పటికల్లా ఇంకా అంతే. అక్కడి నుంచి మళ్ళీ చేయడం, దాని తర్వాత ఎన్నో ఆపరేషన్స్, సుప్రదాక 15-16 ఆపరేషన్స్ అయినాయి. ఎందుకంటే గ్యాలియం స్కానింగ్ చేశారు అప్పులలో, ఆ గ్యాలియం స్కాన్ ఎక్కించి ఎక్కడ ఎముక కళ్ళు పోయిందో ఆ ఎముకలన్నీ కట్ చేసేవారు. ఇక్కడ 4 రిబ్స్లు ఇవ్వండి నాకు, ఇక్కడ జీపీ స్టర్నం ఉంటుంది అది లేదు, బొడ్డు కూడా ఉండదు నాకు. ఎన్నో ఆపరేషన్స్లో ఎప్పుడు పోయిందో పోయింది. ఇలాగ ఎన్నో హాస్పిటల్స్ అన్నీ చూస్తాను. ఆఖరికి 2008లో అమెరికా పంపించారు, ఇవన్నీ ఇదవ్వట్లేదండి. అక్కడ నాకు 11 అవర్స్ ఆపరేషన్ జరిగింది. దాని తర్వాత అదైంది.